కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ. చాలా మంచి ఘన విజయం సాధించింది మా 118. సో ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఒక 3 సార్లు చూశాను సినిమా. నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ నార్త్ ఇండియన్. సో మొన్న ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు జనరల్గా తెలుగు రాదు, తెలుగు సినిమాలు చూడడు. సో 118 ఈ సినిమాలో నేను చేశాను, చూద్దామని తీసుకొని వెళ్ళాను. సో వాడు తెలుగు రాదు, నాకు అర్థం కాదు సినిమా అని కొంచెం రాను అని చెప్పాడు. కానీ ఫోర్స్ మీద తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత చూసిన తర్వాత క్యా సినిమా హే మామ. సో అంటే గోహన్ గారు ఆ వర్డ్ అయిన తర్వాత నాది నాది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణ్ రామ్ గారు, ప్లీజ్ డూ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. చాలా సంతోషం వేసింది సార్ సినిమా చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ వాంట్ టు థ్యాంక్ గోహన్ సార్, కళ్యాణ్ సార్ అండ్ మహేష్ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు నో యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ స్మైల్స్ ఇన్ గగన్ సార్ ఫేస్. మా మహేష్ గారి పాకెట్స్ ఫిల్ అయ్యాయి అండ్ మా అందరికీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం దొరికింది. సో యూఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 23 ఇయర్స్ కంప్లీట్ అయింది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా. బట్ దాంట్లో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్, అందులో ఇదొక సినిమా కూడా నాకు మెమొరీలాగా మిగిలిపోబోతుంది. రీజన్, చాలా డిస్ట్రిబ్యూషన్ సినిమాలు చేసినప్పుడు చాలా సినిమాలు కొంటాము, దాంట్లో సక్సెస్ అవుతాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. డిస్ట్రిబ్యూటర్ అంటేనే అప్ అండ్ డౌన్ చూస్తూ ఉండాలి. నా కెరియర్లో ది బెస్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్స్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చిన కాంప్లిమెంట్స్ 2 మూమెంట్స్ అవి. ఒకటి రవికిషోర్ గారు, ఒక వారితో మేము చాలా తక్కువ సినిమాలు రిలీజ్ చేశాం. ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు అసలు అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా సంస్థ ద్వారా రిలీజ్ చేసి వచ్చి స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు చాలా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి, థ్యాంక్ యూ రాజు, నా సినిమాకు చాలా బాగా చేసి పెట్టారని. అదొక మూమెంట్. అండ్ ఈ సినిమాకి నిన్న సడన్గా మహేష్ పెద్ద వెంకటేశ్వర స్వామి ఇది ఒకటి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు.